హలో, నేను మీ నాగరాజుని. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నగర మోగినప్పటి నుంచి టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ముందడుగు వేస్తుండగా కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంకా అడుగులు ముందుకు పడకుండా వెనక్కి వెళ్ళిపోతున్నాయి. అంటే మహాకూటమిలో భాగంగా సీట్ల సర్దుబాటు ధోరణి ఒక క్రమపద్ధతికి రాకపోవడంతో కొద్దిగా వీళ్ళు వెనకబాటుతనానికి గురయ్యారని వచ్చి చెప్తున్నారు. ప్రస్తుతము కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా స్క్రీనింగ్ నిమిత్తం ఢిల్లీలో బాగా వేసి కూర్చున్నారు. ఈరోజు రేపు ఈ సీట్ల సర్దుబాటు ఎవరెవరు ఎక్కడెక్కడ పోటీ చేయాలన్నారు విషయం కూడా తెలిసే అవకాశం ఉంది. అయితే ఈ సీట్ల సర్దుబాటు జరగని పక్షంలో మహాకూటమి విచ్ఛిన్నమయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం? ఇంతకు సీట్ల సర్దుబాటు క్రమపద్ధతిలో ఉంటుందా? కూటమి కూటమిలాగే ముందుకు పోతుందా? అసలు 2018 ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ని ఈ మహాకూటమి ఎలా ఎదుర్కోబోతోంది అని మనం వివరించడానికి మనతో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు నేరెల్ల శారద గారు. ఆవిడ నుంచి వివరాలు తెలుసుకుంటాం. నమస్తే మేడం, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేరెల్ల శారద, నేరెల్ల శారద అనేకే నాకు నిన్న ఒకటే గుర్తొచ్చింది మేడం, నేరెల్ల సంఘటన గుర్తొచ్చింది అన్నమాట. నేరెల్ల అబ్బో, అది దేశవ్యాప్తంగా సంచలనమైంది. దళితుల ఉచ్చుకోత, ఆ టిప్పర్ల కింద పడ్డం, దాని మీద ఒక స్పెషల్గా కేంద్రం నుంచి ఒక కమిటీ వచ్చి అధ్యయనం చేసింది, ఆ రిపోర్ట్ ఇంకా బయటికి రాలేదు అంతా కూడా. నేను నిజంగా మీది నేరెల్ల ఊరా? మీది నేరెల్ల శారద ఎలా వచ్చింది? మీకు ఇంటి పేరు అయితే నేరెల్ల, ఆ ఇంటి పేరు ఎక్కడి నుంచి వచ్చింది అసలు? అంటే మా అత్తగారి ఇంటి పేరు. ఓకే. మేబీ అంటే వాళ్ళకు సంబంధించినటువంటి ఫోర్ ఫాదర్స్ కానీ ఎవరైనా అక్కడ నుండి వచ్చి ఉంటారు కాబట్టి వచ్చింది కావచ్చు అనుకుంటున్నాం. అదర్వైజ్ ఎప్పుడు ఆలోచించలేదు అసలు ఎలా పేరు వచ్చిందని చెప్పి. నేరెల సంఘటన జరిగిన తర్వాత ఎవరైనా మీకు కాల్ చేసి అడగడము, ఏంటి అది నేరెల సంఘటన ఏంటి అనేసి ఏమైనా అడిగారు మిమ్మల్ని ఎప్పుడైనా? పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరికి ముందుగా నేరెల్ల ఇన్సిడెంట్ రాగానే అరే మన నేరెల్ల శారద ఊరు కదా అది అని ముందు నాకే కాల్ చేశారు. అసలు ఏం జరిగింది మీ ఊర్లో అని చెప్పి అంటే లేలే నా ఇంటి పేరు నేరెల్ల తప్ప నాది నేరెల్ల కాదు అని చెప్పుకుంటూ సంఘటన మట్టుకు నేను వివరించడం జరిగింది. ఓకే మేడం, మీరు ఎక్కడ మ్యారేజ్ చేసుకున్నారు మేడం? మాది కరీంనగర్. కరీంనగర్? సార్ వాళ్ళు మీ హస్బెండ్? వాళ్ళు మా హస్బెండ్ కూడా నాకు మెనత కొడుకే అవుతారు. ఓకే, మేనరికమా? ఓకే, మేనరికాలు కొద్దిగా ఇబ్బందికరం అవి అంటారు. ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు. హ్యాపీ చిల్డ్రన్స్ అది కాస్త ఇబ్బంది అంటారు అంటే మెడికల్ ప్రకారము అంతే. హ్యాపీగా ఉన్నారు. ఎంతమంది పిల్లలు మేడం? నాకు ఇద్దరు అమ్మాయిలు. ఇద్దరు అమ్మాయిలు, ఓకే గుడ్. ఏం చేస్తున్నారు మేడం అమ్మాయిలు ఇద్దరు? ఇప్పుడు పెద్ద అమ్మాయి వచ్చి బీటెక్ థర్డ్ ఇయర్, చిన్న అమ్మాయి వచ్చి డిగ్రీ ఫస్ట్ ఇయర్. మీ వారు ఏం చేస్తుంటారు మేడం? మా వారు పొలిటికల్ ఈ పేరు కూడా ఒకటి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. తెలుగుదేశంలో నేరెల్ల ఆంజనేయులు గారు మినిస్టర్ గా ఉండేది, ఎక్స్ మినిస్టర్. ఇప్పుడు చాలా మంది అలా కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. చాలా కన్ఫ్యూజన్ ఉంది అయితే మీ పేర్లంతా కూడా, కన్ఫ్యూజన్ నుంచి బయటికి రావాలి అయితే. సరే.